నమస్తే అండి. ఏమండి, మొక్కజొన్న నుంచి మొక్కజొన్న చెట్టు నుంచి మొక్కలు చేసింది పొట్టు ఊక బదులు మొక్కలకి ఇది వాడుతున్నాయి ఈసారి. ఇది ఆవులు గేదెలు తింటాయంట. ఇక్కడ పత్తి చెక్క కూడా దొరికింది నాకు. పత్తి చెక్క 15 కిలోలు తీసుకున్నా, నల్ల బెల్లం 2 కిలోలు తీసుకున్నా. ఇదిగోండి, ఇది 5 కిలోలు తీసుకున్నా. ఇది మన జొన్నది. అన్నీ ఉన్నాయండి. వేరుశనగ ఉంది, మన కంది పొట్టు కూడా ఉంది మొత్తం. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఇటు వచ్చాను, ఇవన్నీ తీసుకుని మొక్కల మీద నేను ప్రయోగం చేసి ఎలా ఉందో చూద్దామండి. మొక్కలకు కావలసిన ఎరువులన్నీ తెచ్చుకున్నామండి. ఆవు ఎరువు, మేకల ఎరువు. మేము కొన్న స్థలం దగ్గరికి వెళ్ళాము ఇవాళ. అక్కడి నుంచి నేను మేకల ఎరువు, ఆవుల ఎరువు, పత్తి చెక్క, ఇలాంటి నల్ల బెల్లం నాకు అన్నీ కనపడ్డాయండి. అన్నీ తెచ్చుకున్నాం. మొక్కజొన్న పిండి అవన్నీ చూపించాం కదా ఆవులకి తినేదంట. ఈసారి నేను మనం దీని బదులు ఊక బదులు ఇది కలుపుదామని తెచ్చాను. మట్టి మిశ్రమం కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా ఏమేమి కలుపుతాను అన్నీ. నేను అంకుల్ని ఎంచుకెళ్ళి ఇవ్వండి ఇట్లా కొనుక్కొస్తా మొక్కలకి. అందుకు మన మొక్కలు ఇవన్నీ ఇస్తాం వలన మనకు సరిపడ కూరగాయలను ఇస్తున్నాయి. నేను మేకల ఎరువు కలిపాను, అయినా కొంచెం బరువు ఉంది. ఇంకా లైట్ వెయిట్ చేద్దామని నిన్న కొనుక్కొచ్చాను, చూపిస్తాను. అది ఫస్ట్ ఇది కింద పోసేసి ఇదిగోండి మట్టి మేకలేరు. మట్టి మేకలేరు కలిపేసుకున్నా ఎండబెట్టి పాత మట్టి. ఇది నిన్న అక్కడ చెప్పానుగా మా స్థలం దగ్గరికి వెళ్ళామని. అక్కడ ఇది గేదెలకు పెడతారంట. ఇది సగం పోద్దాం, లైట్ వెయిట్ చేస్తున్నా. మొక్కజొన్న చెట్ల నుంచి తోటలేస్తారు కదా ఒరిగడ్డలాగానే, లైట్ వెయిట్ ఉంది. సరే కలుపుదాము, కలిపి ఈసారి మొక్కలు పెడదాం. ఇది పత్తి గింజల నుంచి తీసిన చెక్క. ఆవులు గేదెలు తింటాయంట. ఇది మనకి మంచి రిచ్ నైట్రోజన్. నేను ఇలా పౌడర్ చేస్తారేమో పిండి మిల్లు వాళ్ళని అడిగితే కష్టం అండి చేయమన్నారు. అది 32 అండి. ఇది వచ్చి 15 రూపాయలండి కిలో. చాలా వచ్చింది మనకి. 5 కిలోలు తీసుకున్నా 75. నేను బిల్లు చూపిస్తాను ఎంత పే చేశాను అనేది. పత్తి చెక్క 10 కేజీలు 320 అండి. మొక్కజొన్నది 75 రూపాయలు కిలో, 15 రూపాయలు. నల్ల బెల్లం 2 కిలోలు 140 రూపాయలు. 535 తీసుకున్నారు నా దగ్గర. ఇది నల్ల బెల్లం 2 కిలోలు తీసుకున్నా, 70 రూపాయలు. అది లైట్ వెయిట్ చేస్తానికి ఇది బాగా కిందకి పైకి కలిపేస్తా. చెప్పాం కదా మొక్కలకి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అని. ఏరియేషన్ కోసం నేను ఊక బదులు ఈసారి మొక్కజొన్న చెట్లు. లక్ష్మీ గారు మీ మిద్ది తోట మీద బొరువు ఎక్కువైందని నాకు ఫోన్ చేశారు. ఇదిగోండి చెట్టు చుట్టూత మట్టి తీసేసి ఇలా లైట్ వెయిట్ ఉన్నది పోయింది. ఊక కానీ ఏదైనా చక్కగా లైట్ అయిపోతుంది, మొక్క బాగుంటుంది. ఈ బస్తా మేకలెరువు, ఆ రెండు ఆవు ఎరువు అండి. మేకల ఎరువు చూడండి ఎంత బాగా మాగుతూ, అంటే ఇట్లా మాగాలి ఇట్లా పైకి తీసుకెళ్ళి బెండ మొక్కలకి వేయాలి, దొండకి అన్నిటికీ వేయాలండి. ఈరోజు వేస్తాం చూపిస్తా. దొరికినప్పుడు తీసుకుంటామే మనకి పశువుల ఎరువు చాలా మంచిది. ఇదిగోండి మేకల ఎరువు తెచ్చాను కదా. మనం బెండకాయలు కోసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ చెట్లన్నిటికీ వేయాలండి. ఇదిగోండి బెండకాయ చూడండి, వీటన్నిటికీ ఇట్లా వేసేయాలి. ఇదిగోండి ఇది పెరగల తీసేస్తామే. ఇదిగోండి ఒక మొగ్గు వేసుకుంటే వస్తాను నేను, ఒక మొగ్గు పడుతుంది.
ఇలా మనం 1 మంత్కి కాయలు వస్తే మనకి మొక్క వీక్ అవుతుంది. మీకు కొంచెం చూపిస్తాను, అన్నీ వేసుకుంటే వెళ్ళిపోతాను. ఇదిగోండి చూడండి మగ్గు, రెండు మొక్కలు పెట్టాను. ఇట్లా 1 మంత్కి మళ్ళీ వేస్తామే, 1 మంత్ దాకా ఏ మొక్కల్లో లిక్విడ్ పోషకాలు ఇచ్చుకుంటా. ఫ్రూట్ పర్మెంటెడ్, ఈ స్టేజ్లో ఫ్రూట్ పర్మెంటెడ్ కాల్షియం అందిస్తే చాలు మొక్కకి. వేసి తవ్వేస్తాను, చాలా పని ఉంటుంది, ఇవన్నీ తోగుంటే వెళ్ళాలి. కుండీలో 3 పెట్టాను, మనం ఇట్లా వేసుకుంటే వెళ్ళిపోతాం. అన్నిటికీ వేసుకుంటే వెళ్ళిపోయి ఇంకా మీకు మరలా రేపు ఎప్పుడన్నా నేను చేసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మీరు పచ్చిపాలు పోయచ్చు కాల్షియంకి. మన దగ్గర పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు, పుల్లటి మజ్జిగ ఈ చిన్నది ఇదే, ఇది రేపు కోసుకోవచ్చు. కొంచెం లేతగానే కోసేస్తున్నాం లేని పుల్లటి మజ్జిగ. అదే నిన్న బెండకాయ ఇగురు మళ్ళీ వండాం, అంత ఎక్కువ ఉందండి, భలే ఉంది బెండకాయ ఇగురు మట్టికి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి రోజు బెండకాయలు వస్తాయి, ఎంత హ్యాపీగానో. వాళ్ళ సాయంత్రం అవుతుందండి, నాకు ఇది చూసుకోలేదు, కొంచెం ముదిరింది. ఇది ఇదిగోండి నిన్న కోసాను బెండకాయలకు. ఇది ఒక అడ్వాంటేజ్, మనకి లాభం బెండకాయ దొండకాయకి. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి చూసారుగా. ఇలా మొత్తం అన్ని మొక్కలకి వాళ్ళు వేసుకుని వచ్చేస్తాను, మీకు మొత్తం రేపు చూపిస్తాను తవ్వేసుకుంది అంతా. ఓకేనా అండి? నిన్న పత్తి చెక్క తెచ్చాను కదా, నేను ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి నేను సపోటా చెట్టుకి పోసేసుకున్నా. ఈరోజు మామిడి చెట్టుకి ప్రూనింగ్ అంతా అయిపోయింది. పత్తి చెక్కలో మంచిగా నైట్రోజన్ బాగుంటుందని నేను చదివాను, ఫస్ట్ టైం నాకు దొరికింది. ఇదిగోండి నిన్న మార్నింగ్ నానబెట్టేశాను పత్తి చెక్క, ఇవాళ మామిడి చెట్టులో వేసేస్తున్నా. ఈ నూనె గానగ తీసిన చెక్కల్లో మనం ఇంతే వేసుకోవాలి ఇంతే అని ఉండదు, కొంచెం ఎక్కువైనా తక్కువైనా నష్టమైతే ఉండదు. ఆర్గానిక్ పద్ధతుల్లో మనం సేంద్రీయ విధానంలో చేసుకునే వాటికి ఈ మామిడి చెట్టులో కంపోస్ట్ పిన్నులు పెట్టాను కదా మొన్నటి దాకా, కొంచెం ఇట్లా తీసి చుట్టూతో పోస్తాను, చూపిస్తాను మీకు. సపోటా చెట్టులో పోసేసాను మొత్తం నిన్న. వానపాములు వెళ్ళిపోతాయి, అడుక్కండి. ఇదండి చాలు, చుట్టూతో పోసేస్తున్నా. ఒకటిగా అయితే 5 నుంచి 10 వరకు పోసుకోవచ్చు. ఒక మగ్గు ఇది అయినకోండి 10 నీళ్ళు పోసుకోవచ్చు, 5 పోసుకోవచ్చు మొక్కను బట్టి. నేను నిమ్మ మొక్కలకి అన్ని మొక్కలకి పోసేస్తా చాలు. ఎట్లా ఉందో చూడండి, ఈ బకెట్ నీళ్ళు పోసేస్తా ఇప్పుడు. ఒక వారం ఒక్కొక్కటి
పైన నిమ్మ మొక్కలకు పోసేస్తా తీసుకెళ్ళిపోయి. అండి నిన్న ఆవు పేడ తెచ్చాను కదా, నాకు కొంచెం పచ్చిగా అనిపించి ఆపేసి 2 రోజులు ఎండబెడదామని చెప్పి ఇక్కడ ఆరబెట్టుకున్నా. ఇట్లా ఆరబెట్టి ఇగోండి వేప్రా కంపోస్టు నా పాత మట్టి కలిపి ఈ 2 కుండీలు కూడా తీసేసి నేను వేసుకున్నా. పాలకూర ఎంత బాగా మొలిసిందో చూడండి. పాలకూర, మెంతి కూర, వేప్రా కంపోస్ట్లో అయితే జర్మినేషను మంచిగా అయినాయి. ఇదేమో మెంతి, ఇది మన కొత్తిమీర, ఇదేమో నేను మైక్రో గ్రీన్స్ మెంతి కూర చేసుకున్నా. నా పాత మట్టి ఇది. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయన్నీ నేను వేసేటప్పుడు మీకు చూపించట్లా. ఇదిగోండి వాళ్ళు కూడా ఇలా ఉంచేసి రేపు మూత తీస్తా. ఈ మైక్రో గ్రీన్ స్ప్రేలు తెప్పించుకున్నా 100 రూపాయలకి. నేను ఇట్లా మూత వేస్తే ఏమవుతుందంటే తొందరగా జర్మినేషన్ అయిపోయి లైటింగ్ లేకపోతే మనం తొందరగా పైకి వస్తాయి. రేపు తీస్తా. ఎంత బాగా మొలిసినాయి చూడండి. మీకు ఇంకోటి చూపిస్తాను రండి. నేను ఇక్కడ బకెట్లోంచి కంపోస్ట్ పెట్టుకున్నాను కదా, వీటిల్లో వేసేసా. వేసేసి ఏం చేసాం, మట్టి వేసాను చూడండి. ఒక్కసారి ఇట్లా అంటాను, వానపాములు చూడండి. అయ్యండి ఇవన్నీ ఉంటాయో వీటిల్లో, కంపోస్ట్ని ఎంత బాగా చేస్తున్నాయో, గుళ్ళ చేసేస్తున్నాయి. ఇదిగోండి ఇంకోటి చూపిస్తున్నాను రండి, కంపోస్ట్ తయారైంది ఎట్లా ఉందో. ఇదిగోండి ఇది నా కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు. ఇదిగోండి ఎంత బ్లాక్ గోల్డ్, బ్లాక్ గోల్డ్. ఇవన్నీ వానపాములే, వీటి కింద ఉంటాయి, అందుకని ఇట్లా పెడతాను. నాకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటా. ఇదిగోండి ఇంకోటి. ఇదిగోండి ఇది తయారైపోతుంది. ఎట్లా ఉందో చూడండి. ఇదిగోండి ఎంత బాగుంటాయో. ఎంత మనకి రైతు నేస్తాలు ఇవి. నేను మీకు అది గుల్ల గుల్ల అయిపోయింది కంపోస్ట్ మన ఇంట్లో వచ్చినాయి. ఇట్లా పెట్టేసుకుంటే ఎన్ని కంపోస్ట్లే తయారైపోయింది. ఇదిగోండి పైనుంచి వచ్చిన ఎండు ఆకులన్నీ ఇట్లా కలెక్ట్ చేసుకుని నేను చేసుకుంటున్నా. పైకి వెళ్ళి మనం ఇది పొట్టల చెట్లకి వాటికి పోస్తాను రండి. వెళ్దాం పైకి వెళ్ళి. బజ్జీ పచ్చిమిర్చి అండి, బజ్జీ మిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు మనం. అవి ఆ వెరైటీ అక్కడ కూడా ఉంది. ఇదిగోండి ఈ 2 కూడా నేను వేప్రా కంపోస్ట్లో మట్టి కలిపి పెట్టాను. ఈ 2 మొక్కలు కూడా మొలిసినాయి. ఇదిగోండి పత్తి చెక్క వేయాలని ఏమీ లేదు. మీ దగ్గర వేరుశనగ చెక్క ఉంటే వేసుకోవచ్చు, నువ్వుల చెక్క వేసుకోవచ్చు, అన్ని చెక్కలు మిక్సింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్క నిమ్మ చెట్టుకి పోస్తున్నా కొంచెం కొంచెం. మనకి దొండ ఇంకా అంత బాగా గ్రోత్ రావట్లేదు, దొండ చెట్లకి పోసి చూద్దాం. ఒక్కొక్క మగ్గు అన్నిటికీ పోస్తాను దొండ. దొండ గ్రోత్ రావట్లే, రిచ్ నైట్రోజన్ కదా, ఏటికి గ్రోత్ రావట్లేదు వాటికి పోస్తున్నానండి. చూద్దాం ఏవి పెరుగుతాయి, అటు వెళ్దాం పదండి. ఇంకా పసుపు భలే ఉంది.
అంటే వెళ్దాం. ఎక్కడ వీక్గా ఉంటే ఆ వీక్ చెట్లకి పోస్తున్నా. నిన్న వీటన్నిటికీ మేకలేరు వేసేసా మొత్తం అన్నిటికీ. ఇట్లా ఇంకా వాళ్ళల్లో ఇట్లా ఉంచేస్తాం మట్టి, మొత్తం ఆరిపోయినాక పైన కప్పేస్తామే. నేను చేసుకున్న పనులు మీకు చూపించాను, చూసారుగా ఆకుకూరలు ఎంత బాగా మొలిసినాయో. కొంచెం తీసుకెళ్ళిపోయి పైన ఎండ లైటింగ్ ఉన్న దగ్గర అడ్జస్ట్ చేయాలి, చేస్తాను. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.